ఎస్, మరొక ముఖ్యమైన పాత్ర పోషించింది మీడియా. మీడియా అత్యుత్సాహం వల్లే ఇంత ఇష్యూ జరిగింది అనేది కూడా మరొక ఆరోపణ, వాదనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎక్కడో ఏదో జరిగి ఉండేది, అమృత అంట, వాళ్ళ నాన్నగారు ఇలా చేశారంట, ఇలా చనిపోయిందంట, ఇట్లా మాట్లాడుకోవడమే. బట్ ప్రతిదీ ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు చూపించేస్తుంది మీడియా. సో మీడియా అత్యుత్సాహం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇంత ఎపిసోడ్ నడవడానికి, ఆ ఫ్యామిలీలో ఇంత అన్యాయం జరగడానికి అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి, వాదనలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? అంటే ఎప్పుడు కూడా మీడియా అనేటటువంటిది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అమ్మ. ఎప్పుడు కూడా ఏంటంటే, బహుశా ఇలాంటి వార్తల్ని సమాజంలో తీసుకెళ్ళటం వల్ల సమాజాన్ని కాపాడేటటువంటి ఒక ప్రయత్నం, అంటే ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇంత దరిద్రం ఇంత భయంకరంగా ఎలా ఆలోచిస్తారు అనేటటువంటిది. అంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పెళ్ళిళ్ళు తప్పులు కాదు, పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తే కనుక తల్లిదండ్రులు దాన్ని అదేదో జీవన మరణ సమస్యలాగా ట్రీట్ చేయకూడదు అనేది మీడియా ఎప్పుడు కూడా సమాజంలోకి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళటం అన్నది మనం ఎప్పుడూ తప్పుపాటు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ మొత్తం దాంట్లో సెన్సేషనలిజం అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుంది, అంటే ప్రతిదాని కూడా వాళ్ళకంటే నేను ఇంకా ఎత్తుగా చూపెట్టాలి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సెన్సేషన్గా చూపెట్టాలి అనేటటువంటి ఆలోచన శైలితో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఫ్యాక్ట్స్ అనేటటువంటి మాడిఫై అయిపోతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న చాలా సెన్సిటివ్ పాయింట్స్ మాడిఫై అయిపోతూ ఉంటాయి. మీడియా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ సోర్స్ కాబట్టి ఈ చిన్న చిన్న మాడిఫైడ్ ఫ్యాక్ట్స్ సమాజంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి సమాజంలోకి వెళ్ళిపోతాయో అవి ఇండైరెక్ట్గా కుటుంబం మీదకి ఒక ఈ విధంగా చూపెడుతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా నేను ఇందాక చెప్పాను కదా, ఈ అఘాయిత్యాలకి దారితీసి ఎస్పెషల్లీ ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలు జరిగినప్పుడు 3 పాయింట్స్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్ ఫ్యాక్ట్గానే ఉందా, లేదంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం గురించి ఫ్యాక్ట్ను మనం మాడిఫై చేస్తున్నాం. 2, ఒక ఇండివిజువల్ ప్రైవసీని మనం ఏమైనా భగ్నం చేస్తున్నాం, ఒక కుటుంబం సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో ఎక్కువ తలదూల్చేస్తున్నాం. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, వీళ్ళు ఇలా అని ఉండొచ్చు, తల్లి ఇలా అని ఉండొచ్చు, మారుతీరావు ఇలా అని ఉండొచ్చు అనేటటువంటి అజంప్షన్స్, హైపోథెటికల్ స్టేట్మెంట్స్ మనం ఎక్కువ చేసేస్తాం. అంటే ఎజ్యూమ్ చేయడం వేరు, కానీ ఇలాగే జరిగిందేమో అని చెప్పడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అసంప్షన్స్. 3 ఏంటంటే లిమిట్ సెట్టింగ్. ఎక్కడి వరకు గీత గీయాలి? ఎప్పుడైతే కనుక మన యొక్క న్యూస్ ఒక పరిస్థితిని ఇంకా దిగజారేటటువంటి పరిస్థితి వరకు తీసుకెళ్లకుండా ఉంటుందో అక్కడి వరకు గీత గీసుకోవాలి. ఇదే టాపిక్ని 100 సార్లు 100 రకాలుగా 100 మనుషులు 100 ఛానల్స్ 100 టైమింగ్స్లో మాట్లాడుకుంటూ ఉంటే పోతూ ఉంటే కనుక ఆ చూసేటటువంటి ఆ వ్యక్తులు కానీ అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అనుభవించేటటువంటి ఆ ఎవరైతే బతుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా ఉంటుందమ్మా. ఒక గ్రీఫ్ రియాక్షన్ అనేటటువంటిది ఉంటుంది అని మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఏ మనిషి అన్నా కూడా తన కన్నవాళ్ళని కానీ తను నచ్చినటువంటి వాళ్ళని కానీ ప్రేమించినటువంటి వాళ్ళని కానీ పోగొట్టుకున్నప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక గ్రీఫ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోంచి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళవాలి. వెళ్ళకపోతే కనుక వాళ్ళు కూడా ఒక మానసికంగా ఒక పిచ్చివాళ్ళు అయిపోతారు. పిచ్చివాళ్ళు అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ ఆ గ్రీఫ్ రియాక్షన్ కూడా అమృత అవ్వనండి, గిరిజగారు అవ్వనండి, తండ్రి పోయినటువంటి ఒక బాధని కొన్ని ఫేసెస్ వల్ల, ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3, ఫేస్ 4 అనేటటువంటిది ఒక 6 మంత్స్ పాటు వాళ్ళు ఒక గ్రీఫ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. కానీ ఆ గ్రీఫ్ ప్రాసెస్లో, అంటే అది ఒక మానసిక పరమైనటువంటి పరిస్థితి, ఆ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ఇది తప్పేమో, అది తప్పేమో, ఇది కరెక్టేమో, అది కరెక్టేమో అని చెప్పి ఆ న్యాచురల్ ప్రాసెస్ కూడా మనం అడ్డుగోలుగా నిలబడుతున్నప్పుడు అక్కడిని బతుకున్నటువంటి వాళ్ళిద్దరి యొక్క మానసిక పరిస్థితి ఏంటి, పుట్టబోయేటటువంటి బిడ్డ యొక్క మానసిక పరిస్థితి ఏంటి అన్నది మనం ఆలోచించుకోవట్లేదు. అంటే టెక్నాలజీ పరంగా కూడా మనం ఒకసారి చూస్తే సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి ఎంత కనిపిస్తుందో దాని వెనువెంటనే చెడు కూడా, లేకపోతే దుష్ప్రభావం కూడా అంతే కనిపిస్తుందేమో అని అనుకోవచ్చు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో రైట్ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు అమృత కేసులో అమృత ఎంత బాధపడి ఉంటుందో, మారుతీరావు గారు ఆ సంఘటన జరిపించినా ఇంటికి వచ్చిన తర్వాత కూతురు ఏడుపుని చూసి ఎంత ఏడ్చి ఉండొచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు, గిరిజగారు ఎంత బాధపడి ఉండొచ్చు, రైట్? సో అంటే ఈ పర్సనల్ ఎమోషన్స్కి తావివ్వకుండా మేము ఏదైనా మాట్లాడగలం, మేము ఏదైనా చేయగలం అంటూ ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు, రైట్? మనం చూస్తూ ఉన్న అమృతని అయితే దుమ్మెత్తి పోశారు, కేవలం నీ వల్లే అంటూ. ఓ పక్క భర్త చనిపోయాడు, కొడుకుకి తండ్రి లేడు, మరో పక్క తండ్రి చనిపోయాడు, ఎంత కాదనుకున్నా ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మనసులో ఉంటుంది కదా. ఇవేమీ లెక్క పట్టు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో పక్క వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ట్రోల్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి వారి వల్ల ఆ వ్యక్తులు, ఆ బాధితులు ఇంకా బాధపడాల్సిన పరిస్థితికి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియాకి ఏం చెప్తారు మీరు? అంటే ట్రోలింగ్, సోషల్ మీడియా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉన్నామా, ఇవన్నీ కూడా ఎప్పుడు వెల్కమింగే. ఇవన్నీ మనం అంటే అందులోంచి ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా కూడా ఒక గుడ్ మెసేజ్ అన్నది వస్తుంది. కానీ ఆ గుడ్ మెసేజ్ రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే సింపతి కాదు, ఎంపతి నేర్చుకోవాలి. ఇక్కడ ఒక నేను మెసేజ్ పెడుతున్నాను, ఒక ఇష్యూని నేను ట్రోల్ చేస్తున్నాను, కాబట్టి నేను ఇక్కడ హైలైట్ అవుతున్నాను అనేటటువంటిది ఆ సోషల్ మీడియాలో ఆ మెసేజ్ పెట్టేటటువంటి వ్యక్తి ఫస్ట్ మర్చిపోవాలండి.
అంటే నేను హైలైట్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉండకూడదు అక్కడ. ఎప్పుడైతే నేను హైలైట్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉంటారో అతను హైలైట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే అక్కడ మెసేజ్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాస్తవమైనటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అసెస్ చేసే కెపాసిటీ అక్కడ పోతుంది. హీరోయిజం, సుడో హీరోయిజం వచ్చేస్తుంది అక్కడ. ఇదే ప్రధానంగా సోషల్ మీడియాలో కానీ ట్రోలింగ్లో కానీ ప్రధానమైనటువంటి అంశం ఇదే. ఎంపతి అనేది పదం నేను ఎందుకు అన్నాను అంటే కనుక, కేవలం ట్రోల్ చేయటం అన్నది ఒకటే కాదు, ఒక ఒక ఇష్యూని మనం సెన్సేషనలిజము ఒక హైలైట్ చేయటం అనేటటువంటి అంశం ఒకటే కాదు. ఫ్యాక్ట్స్ని మనం తెలియకుండానే మాడిఫై చేస్తున్నామా, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ వ్యక్తి స్థానంలో నిలబడి నేను నన్ను ఆలోచించుకోవాలి, ఒకప్పుడు ఆ వ్యక్తే నన్ను ఇలా ట్రోల్ చేస్తే కనుక నేను ఎలా ఫీల్ అవుతాను అన్నది ఎంపతి అంటారు. అంటే స్టాండింగ్ ఇన్ ద షూస్ ఆఫ్ ది అదర్. వాళ్ళు ఒక గ్రీఫ్లో వెళ్తున్నారు, ఒక మనిషి పోయినటువంటి ఒక బాధలో వెళ్తున్నాడు, తండ్రి పోయినటువంటి బాధ, భర్త పోయినటువంటి బాధ, ఇటువంటి బాధల్లో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మన ఇండివిజువల్ అభిప్రాయాలు ట్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటే కనుక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నావా, లేదంటే ఈ ట్రోలింగ్గా ఉన్న ట్రోలింగ్ చేయటం వల్ల ఇలా వెంటబట్టడం వల్ల బతుకున్న మనుషుల్ని మానసికంగా మనం చంపేస్తున్నాం అన్నది ఇక్కడ ప్రధానంగా సోషల్ నెట్వర్క్లో ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఎడతెరిపి లేకుండా మెసేజ్లు పెట్టేవాళ్ళు కానీ ప్రధానంగా ఆలోచించుకోవాలి. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో కాదనట్లేదు. కానీ ఆ మెసేజ్ ఇచ్చేటటువంటి క్రమంలో ఒక పర్సనల్ లైఫ్లోకి మనం ఎక్కువగా దూరిపోతున్నాం అన్నది మర్చిపోతూ ఉంటారు. ఆ దూరిపోవటం వల్ల వాళ్ళని మానసికంగా ఇంకా క్షోభ పెడుతూ ఉంటారు. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే లిమిట్ సెట్టింగ్ అన్నది ఇంపార్టెంట్ అమ్మా, మీడియా కానీ సోషల్ కానీ లేదంటే సొసైటీ కానీ, ఈ మూడు అంశాలకి మనం దేని గురించి అన్న కామెంట్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెయిన్ ఆఫ్ సంబడీ ఎల్స్. ఎవరో ఒకరు మనోవేదనకి మనం కారకులు అవ్వకూడదు. మనోవేదన తీర్చేటటువంటి హక్కు మనకు ఉంది, కానీ మనోవేదన పెంచేటటువంటి హక్కు మీడియాకి కానీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి కానీ లేదంటే సొసైటీకి కానీ లేదు.